గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనము ఎలక్ట్రిషియన్ అకాడమీ ఛానల్ క్విజ్ త్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదేవిధంగా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలిసి ఉంటుంది ఛానల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ కోసం డిజైన్ చేసేయడం జరిగింది అనేటువంటి విషయం మీకు చెప్పాను మన ఛానల్ లోపల కంప్లీట్గా సబ్జెక్టును డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసి బేసిక్స్తో సహా మీకు డెవలప్ అయ్యేటట్టు చేయడం జరుగుతుంది అందువల్ల ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు క్విజ్ త్రీ యొక్క ఆన్సర్ చూద్దాము చూడండి మనం ఏం చేసాము అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే ఒక హండ్రెడ్ వాట్స్ టూ థర్టీ వోల్ట్స్ అదేవిధంగా సిక్స్టీ వాట్స్ టూ టూ థర్టీ ఓల్డ్స్ బల్బుని సిరీస్ కాంబినేషన్ లోపల కనెక్ట్ చేయడం జరిగింది అనేది క్వశ్చన్ అయినప్పుడు ఏ బల్బు బ్రైట్గా వెలుగుతుంది అంటే విచ్ బల్బు విల్ గివ్ మోర్ లైట్ అంటే లైట్ బ్రైట్గా వెలుగుతుంది అనేది క్వశ్చన్ అయితే సాధారణంగా ఈ క్వశ్చన్ని మనము జనరల్ థింకింగ్ లోపల ఏం చేస్తాము అంటే హై వాల్టేజ్ లైట్ ఎక్కువ వెలుగుతుంది అనేటువంటి ఒక అపోహ లోపల ఉంటాము కానీ కాదండి సిరీస్ లోపల కనుక మనం కనెక్ట్ చేసినప్పుడు లో వాటేజ్ ల్యాంప్ మాత్రమే బై బ్రైట్గా వెళ్ళడం జరుగుతుంది ఇదే క్వశ్చన్ను ఇంకొక రకంగా కూడా అడగడం జరుగుతుంది ఏ విధంగా అడుగుతాడు క్వశ్చన్ అంతా సేమ్ క్వశ్చన్ ఇచ్చి విచ్ బల్బ్ విల్ గివ్ డిమ్ లైట్ అంటాడండి విచ్ బల్బు విల్ గివ్ డిమ్ లైట్ అనేటువంటి క్వశ్చన్ అడుగుతాడు ఆ విధమైనటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏమో ఏం ఆన్సర్ చేస్తామో హెవీ వాటేజ్ ఉన్నటువంటి బల్బు డిమ్గా వెలుగుతుంది అదేవిధంగా లో వాటేజ్ ఉన్నటువంటి బల్బు బ్రైట్గా వెళ్ళడం జరుగుతుంది తర్వాత ఎందుకు బ్రైట్గా వెలుగుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది యాక్చువల్గా ఆలోచన చాలామంది లో వాటేజ్ బల్బు సిరీస్ లోపల బ్రైట్గా వెలుగుతుంది హై వాటేజ్ బల్బు డిమ్గా వెలుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది సో ఎందువల్ల బ్రైట్గా వెలగాలి మరి ఎందువల్ల డిమ్గా వెలగాలి అనేది కంప్లీట్ క్లియర్ కట్గా మీకు థిరిటికల్ తోటి అంటే ప్రాబ్లం చేసి కరెంటు వాల్యూస్ అండ్ రెసిస్టర్ వాల్యూస్తో సహా రాబోయే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయ చేయడం జరుగుతుంది ఇప్పుడు క్విజ్ కాంపిటీషన్ లోపల మనము టూ టు త్రీ మినిట్స్ వీడియోకి మాత్రమే పర్మిట్ చేస్తున్నాం కాబట్టి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయబో లేకపోతున్నాను మనకి రాబోయే వీడియో లోపల ఏదైతే ఉందో నెక్స్ట్ వీడియో లోపల ఎందువల్ల ల్యాంపు బ్రైట్గా వెలుగుతుంది ఎందువల్ల ల్యాంపు డిమ్గా వెలుగుతుంది మీకు దాంట్లో ఫ్లో అయ్యేటువంటి కరెంటు అండ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషన్స్తో సహా పూర్తిగా క్యాలిక్యులేట్ చేసి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇదే క్వశ్చన్ను ఇంకొక రకంగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు లైట్ అండ్ డిమ్ అని ఇచ్చాడు నెక్స్ట్ క్వశ్చన్ ఇదే విధంగా ఇచ్చి విచ్ బల్బ్ విల్ సేఫ్ అని కూడా అడుగుతాడు అంటే ఏ బల్బు సేఫ్ ఉంటుంది ఏ బల్బు ఫ్యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ కాలిపోయేటువంటి బల్బ్ ఏంటి ఫస్ట్ సేఫ్గా ఉండేటువంటి బల్బ్ ఏంటి అనేటువంటిది ఈ ల్యాంప్స్ మీద ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది సో దీని యొక్క ఆన్సర్ మాత్రము ఇప్పుడు సిక్స్టీ వాట్స్ సో లో వోల్టేజ్ బల్బు ఎందువల్ల బ్రైట్గా వెలుగుతుంది అనేది మనము ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ